మేడం, రేవంత్ రెడ్డి గారు ఒక యాక్సిడెంటల్ సీఎం అన్న రోజా గారి మాటలకు కౌంటర్ గా మన బండ్ల గణేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చూస్తున్నాం. సో రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి, సీఎం అయ్యారు. అటువంటి వ్యక్తి యాక్సిడెంటల్ సీఎం కాదు, నువ్వు పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే ఒక యాక్సిడెంటల్ సీఎం అని చెప్పేసి ఆయన కౌంటర్ ఇచ్చారు మేడం. మరి దీనిపైన మీ స్పందన ఏంటి మేడం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఆ విధమైన వ్యాఖ్యలు చేయటం వెనకమాల, అతను వాళ్ళ ప్రత్యర్థి స్నేహితుడు కాబట్టి ప్రత్యర్థిని తిట్టినా ప్రత్యర్థి స్నేహితుడిని తిట్టినా కానీ మన బాస్ దగ్గర మనకి ఒక విలువ పెరుగుతుంది. ఇప్పుడు ప్రసన్నం చేసుకోవాలి. ఇప్పుడు ఆవిడకి టిక్కెట్ ఇస్తారా ఇవ్వరా, ఇస్తారా ఇవ్వరా అనే ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఇంతవరకు ఆవిడ టిక్కెట్ ప్రకటించలేదు. అందుకోసం ఆవిడ ఏం మాట్లాడాలనుకుంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలి తను. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఉన్న ఒక హాట్ ఇష్యూ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి స్నేహితులు అనేది. పైగా రేపు రాబోయే ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి ఒక పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిగా అతనికున్న అధికారాలను కావచ్చు, అతనికున్న వెసులుబాటులను బట్టి చంద్రబాబు నాయుడికి సహకరిస్తాడు అనేది వీళ్ళ నమ్మకం. ఓకే, ఎందుకంటే వీళ్ళు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ ఏ విధంగా సహకరించాడు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి ఏ విధంగా ఎద్దేవాగా మాట్లాడాడు, చంద్రబాబు నాయుడిని అధికారంలోంచి దించటానికి ఇతోధికంగా ఎంత సహాయపడాడు అనే సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఆర్థికంగా సహాయపడతారు అనుకున్న వాళ్ళందరి ఆర్థిక మూలాలు దెబ్బతీసే విధంగా వాళ్ళందరి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఈడీ రైట్స్ చేయించిన ఘనత కేసీఆర్ది ఆ రోజు. మరి అలాంటి పని ఇవాళ చంద్రబాబు నాయుడికి చేస్తాడు రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడిగా, అంతేగాని జగన్మోహన్ రెడ్డికి చేయడు కదా. అందుకని ఇవన్నీ ఆలోచించి రేవంత్ రెడ్డిని యాక్సిడెంటల్ సీఎం అని చెప్పి ఆవిడ అంటం జరిగింది. సరే, ఎవరు యాక్సిడెంటల్ సీఎము, ఎవరు ఒరిజినల్ సీఎము అని మాట్లాడుకుంటే గనక అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోకపోయింటే గనక ఆయన ఏం మరీ ముసలోడేమీ అయిపోలేదు కదా, ఇంకా ఆయన బతుకుండేవాళ్ళే. బతుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం ఎట్లా అయ్యేవాడు? అసలు ఆయన యాక్సిడెంటల్ సీఎంగా అవ్వాలనే కదా, తండ్రి యాక్సిడెంట్లో చనిపోతే శవాన్ని కూడా తీసుకెళ్ళక ముందే, దహన సంస్కారాలు జరగకముందే, అంటే అంతిమ సంస్కారాలు జరగకముందే ఎమ్మెల్యేలందరితోటి సంతకం పెట్టించుకున్నది ఎవరు? అప్పుడు గన నిజంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుని గనక సీఎంను చేస్తుంటే గనక అప్పుడు ఆయన యాక్సిడెంటల్ సీఎం అయి ఉండేవాళ్ళు. అలాగే అలా తప్పితే రేవంత్ రెడ్డి ఎవరి చావు వలనో ఏ రాజకీయాలు తారుమారయ్యో అతను సీఎం అవల. అతను ఎప్పుడోనే అసలు ఇండిపెండెంట్గా రాజకీయాల్లోకి వచ్చాడు. ఇండిపెండెంట్గా రాజకీయాల్లోకి వచ్చి ఇండిపెండెంట్గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ అవన్నీ అయిన వ్యక్తి. అయిన తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి పోయిన తర్వాత మాత్రమే తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అని తెలుగుదేశం పార్టీలోకి రాలా? ఆయన చేరిన తర్వాత ఏ రోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. పోయినసారి అసలు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ వస్తుంది అని అనుకుంటే కాంగ్రెస్ రాలేదు. కాంగ్రెస్ రాకపోతే కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోనే పోరాడి కేసులను ఎదుర్కొని, నోటుకు ఓటు కేసు ఇవన్నీ ఎదుర్కొని అవి ఒక రకంగా స్టింగ్ ఆపరేషన్ లాంటి కేసు, అది డెకాయ్ ఆపరేషన్ లాంటిది. అది అలాంటి కేసులో నుంచి అలాంటి కేసులో ఇరికిచ్చి అతనికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని చూస్తే కూడా అతను తన స్వశక్తితోటి తన ఇమేజ్ని పెంచుకుని, తన బలాన్ని పెంచుకుని తను ఇవాళ సీఎం అయ్యాడు. ఇన్ని సంవత్సరాలు అధికారం లేకోకుండా ఉండటము అంటే, ప్రతిపక్ష రాజకీయాల్లో ఉండటం అంటే అది మామూలు విషయం కాదు. పోయినసారి 2019 ఎలక్షన్స్లో 18 ఎలక్షన్స్లో ఎంత ఇబ్బంది పెట్టారు, అతన్ని గెలవనీయకుండా చేశారు. కొడంగల్లో గెలుస్తాడేమోనని భయం వేసి అతను గెలవనివ్వకూడదు అని చెప్పి ఆ కరెక్ట్
కరెక్ట్గా ఎలక్షన్స్కు ముందు పోలింగ్కి ముందు 4-3 రోజుల ముందు ఎన్ని సన్నాహాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టైంలో కేసీఆర్ తీసుకెళ్లి జైల్లో పెట్టాడు, బలవంతంగా ఇంట్లో నుంచి ఈడ్చుకుని వెళ్ళినంత పని చేసి చేశాడు. మరి ఓడిచ్చారు. ఆ రోజు రేవంత్ రెడ్డి లేకుండా చూసి ఓటు 15,000 చొప్పున కొని ఓడించారు రేవంత్ రెడ్డిని. మరి రేవంత్ రెడ్డి ఏమైనా ఊరుకున్నాడా? వెంటనే మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలిచాడు. మరి అతను ఎట్లా యాక్సిడెంటల్ సీఎం అవుతాడు? ఆ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిర్మాణం చేసుకుంటూ వచ్చాడు. అతను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి, రాజకీయాలకు ముందు రియల్ ఎస్టేట్ చేసినప్పటి నుంచి కూడా అతని మార్క్ అతను వేసుకుంటూ వచ్చాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం అంటే ఏదో ఎవరినో ప్రసన్నం చేసుకుంటానికి ఒక డైలాగ్ వేసినంత ఈజీ కాదు. రాజకీయాలని నిత్యం పరిశీలించే వాళ్ళకి రేవంత్ రెడ్డి బలం ఏంటో, అతని శక్తి ఏంటో, అతని యుక్తి ఏంటో, అతని వ్యూహం ఏంటో తెలుస్తుంది. అంతేగాని ఇలా ఏ రోటి కాడ పాట ఆ రోటి కాడ పడే రోజా లాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది ఈ రాజకీయాల విలువ? ఇవన్నీ అయిన తర్వాత అతను పిసిసి ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటే అతన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు, పిసిసి ప్రెసిడెంట్గా చేయలేదు. ఎందుకంటే అతని పరివిధానం ఎలా ఉంటుందో చూసి అప్పుడు ఇద్దాము అని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంటు. కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎంతోమంది పాతతరం నాయకులు కావచ్చు, సీనియర్ నాయకుల దగ్గర నుంచి అతనికి సహాయ నిరాకరణ ఉద్యమంలాగా సహాయ నిరాకరణ జరిగింది. ఎవరు సహాయం చేయలేదు, పైగా నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. మరీ ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీ అతను పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కుంది అని మాట్లాడారు. ఇలా రకరకాలు మాట్లాడారు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండి కింద నుంచి ఓనమాలని నేర్చుకుని కింద అట్టడుగు వర్గం స్థాయి నుంచి పైకి వచ్చాడు రేవంత్ రెడ్డి. ఒక రకంగా చూస్తే రాజకీయాల్లో రేవంత్ రెడ్డిది ఒక చరిత్రని చెప్పొచ్చు. ఎవరన్నా రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు రేవంత్ రెడ్డిని స్టడీ చేస్తే అతను బలమేంటో, అతని బలహీనతలు ఏంటో, అతను ఆ ధైర్యం ఏంటో, ఆ మొండి మూర్ఖత్వ ధైర్యం ఏంటో తెలుస్తుంది. ఒక రాజకీయ నాయకుడు అంటే అన్నీ ఉంటాయి. ఒకే రోజు అర్ధరాత్రికి అర్ధరాత్రి సక్సెస్ రాదు. ఎవరికి వస్తుంది? ఓ తండ్రి చచ్చిపోతే కొడుకో, భర్త చచ్చిపోతే భార్యకో, తండ్రి చచ్చిపోతే కూతురుకో వస్తుంది తప్పితే రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరున్నారు రాజకీయాల్లో? అసలు ఎవరు లేరు. మరి అతను సొంతగా వచ్చాడు రాజకీయాల్లో. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు యాక్సిడెంటల్ సీఎం అని అనడం అనేది ఎలా ఉందంటే గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరిచ్చింది అంటారు చూసారా, ఆ విధంగా ఉంది తప్పితే. పైగా ఆమె నిలువెత్తు స్వార్థమే ఆవిడ అలా మాట్లాడిపించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలి కాబట్టి ఈ వ్యాఖ్యలు చేసింది తప్పితే. అసలు ఇంకొకటి, పిసిసికి ప్రెసిడెంట్ అవ్వడం అంటే, పిసిసి ప్రెసిడెంట్ అవ్వడం అంటే ఆ రోజే రాసిపెట్టుకోవచ్చు అతను సీఎం అవుతాడని ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ తీసుకోవడం అంత ఈజీ ఏం కాదు. అది అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే చాలా ముళ్ళబాట రాళ్లబాట. తర్వాత పిసిసి తీసుకున్న తర్వాత మరి గెలిపించుకుని వచ్చి మరి అతను మాట ఇచ్చి వచ్చాడు ఢిల్లీలో, నాకు పిసిసి ఇస్తే నేను అధికారంలోకి వచ్చేటట్లు చేస్తానని. చేశాడు, చేసి చూపించాడు. చేసి చూపించిన తర్వాత అతను నింపాదిగా కూర్చున్నాడు. ఎవరెవరికి ఏ మినిస్ట్రీ అని మా తగాదాలు ఆడుకున్నారు తప్పితే సీఎం పోస్టుకి ఎవరు పోటీకి రాలా, అన్ని పైపైన వార్తలే. అది రిజర్వ్డ్ అన్నట్టే ఉంది. ఎందుకంటే అతను మాట ఇచ్చాడు. అదే ఒకవేళ అతను మెజారిటీ తీసుకురాలేకపోయాడు అనుకోండి, ఎలాగో సీఎం అయ్యేవాడు కాదు కదా. ఇది ఇంత చరిత్ర ఉంది, ఇంత నేపథ్యం ఉంది రేవంత్ రెడ్డి వెనకమాల. అతని కృషి, అతని పట్టుదల, అతని పట్టువడదలని సంకల్పము ఇవన్నీ ఉన్నాయి. అసలు ఓటుకు నోటు కేసులో గనక ఇంకొకరు అయితే అసలు రాజకీయాల మీద విరక్తి వచ్చి ఇంత మోసం కూడా చేస్తారా అని చెప్పి ఎంతో బాధతోటి ఇంకా వాళ్ళు అసలు భూమిలోకి కూరుకున్నట్లు అయిపోయి ఉండేవాళ్ళు. ఇంత మళ్ళీ నిలదొక్కుకోవటం అనేది ఉండదు. అందుకే ఒక సందర్భంలో నేను అన్నాను, ఫినిక్స్ పక్షిలాగా మొత్తం కాలి బూడిదైపోయిన తర్వాత బూడిదలోంచి పక్షి ఎట్లా అయితే వస్తుందో రాజకీయాల్లో ఇంకా శూన్యం అనుకున్న తర్వాత, ఆ కేసు తర్వాత మరి అధికార పార్టీతోటి కొట్లాడి కొట్లాడి అతను నిలబడి ఇంత సాధించగలిగాడు అంటే వర్కింగ్ ప్రెసిడెంటు, పిసిసి ప్రెసిడెంటు, అంతకంటే ముందు ఎంపీ, ఇవన్నీ మళ్ళీ మొన్న తను అడిగిన వాళ్ళకి కొంతమందికి ఇప్పించుకోలేకపోయాడు, అది వేరే విషయం. సీట్లు ఇప్పించుకోవడం కావచ్చు, వ్యూహము,
ఎన్ని చేశాడు అంటే ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలి అంటే నేను ఒకటే చెప్తా, సూర్యుడి మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుంది.